కాంగ్రెస్ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది వివిధ సామాజిక వర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి ఆదివారం యాభై ఐదు మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ క్షేణంలో ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి టికెట్ల రేసులో భంగపడ్డ ఆశావాహులు మద్దతుదారులు కోపాద్రిక్కులయ్యారు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ పలుచోట్ల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేశారు పాదబస్తీకి చెందిన మైనార్టీ నేతలతో పాటు గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయ గాంధీ ముట్టడించారు గత కార్యకర్తల గాంధీ భవన్ లోపలి గేటుకు తాళం వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది ఇక మేడ్చల్ ఉప్పల్ కొల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి సెగలు ఎగిసిపడ్డాయి రేవంత్ కబంద హస్తాల నుంచి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు పలు నియోజకవర్గాల్లోని కీలక నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటించారు సగం కంటే తక్కువ స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తేనే ఆ స్థాయిలో రచ జరిగితే ఇక మొత్తం స్థానాలను అభ్యర్థుల జాబితా విడుదలైతే పరిస్థితి ఇంకెలా ఉండబోతుందోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు మేడ్చెల్లో కాంగ్రెస్ వర్గ విభేదాలు ఒక్కసారిగా బక్కుమన్నాయి మేడ్చల్ టికెట్ ను బోడుప్పల్ నివాసి తోటకూర జగ్గయ్య యాదవ్ కు కేటాయించడంతో ఆ టికెట్ ను ఆశించిన హరివర్ధన్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఆయనను కలిసేందుకు వచ్చిన జగ్గయ్య యాదవ్ కు తీవ్ర పరాభవం ఎదురైంది ఆదివారం కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైన తర్వాత హరివర్ధన్ రెడ్డి తన అంచర్లతో సమావేశం అయ్యారు ఆయన మాట్లాడుతున్న సమయంలోనే జగ్గయ్య యాదవ్ అక్కడికి రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది జగ్గయ్య యాదవ్ గో బ్యాక్ అంటూ హరివర్ధన్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు దుర్భాషలాడుతూ గల్లాలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇక ఉప్పల అభ్యర్థిగా పరమేశ్వర రెడ్డిని ప్రకటించడంతో టికెట్ ఆశించే బంగపన్న రాగిడి లక్ష్మారెడ్డి వర్గీయులు బగ్గు రెడ్డి ఫ్లెక్సీలను ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు మరోవైపు రావు నగర్ కార్పొరేషన్ సింగిరెడ్డి శిరీష ఆమె భర్త సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు టికెట్ టికెట్ను హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్కు కేటాయించడంపై పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ ముదరాజ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక రెండు రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి కొల్లాపూర్ టికెట్ను ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కేటాయించడంతో ఆ టికెట్ను ఆశించిన చింతలపల్లి జగదీశ్వరరావు వర్గీయులు కోపాద్రిక్తులయ్యారు కొల్లాపూర్లో జగదీశ్వరరావు ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు కార్యాలయంపై ఏర్పాటు చేసిన బోర్డుతో పాటు రేవంత్ రెడ్డి వంశీకృష్ణ మల్లు రవి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను చించేశారు వాటికి నిప్పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా కార్యాలయం సిబ్బంది అడ్డుకున్నారు జగదీశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకో తప్పదని హెచ్చరిస్తున్నారు ఇక సోమవారం చింతలపల్లి సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను అంచర్లతో చర్చించనున్నారు పార్టీ నాయకులు అభిమానులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తామని చింతలపల్లి తెలిపారు